हाय फ्रेंड्स, दिस इज आनंद। मीरु चूस्तुन्नारु आनंद सोशल एच चैनल। ई वीडियोलो कोन्नि प्रांताल नुंचि टिट्को ऐलकु संबंधिंचि अपडेट्स अयिते राडं जरिगिंदि। ई टिट्को ऐलकु संबंधिंचि ई वीडियोलो मीकु एक्स्प्लेन चेस्तानु। अदे विधंगा दींतो पाटु इल्ल पट्टालकु संबंधिंचि कूडा ई वीडियोलो मीकु डीटेल्स अयिते इस्तानु। वीडियो स्टार्ट चेसे मुंदु मीरु इंका मन चैनल सब्स्क्राइब चेयकपोते वेंटने मन चैनल सब्स्क्राइब चेसुकोंडि। अलागे पक्कन वच्चे बेल ऐकान प्रेस चेसि आल अने ऑप्शन ओके चेसिनट्लयिते నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది। ఇక మొదటగా ప్రకాశం జిల్లా నుంచి చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలోని కనిగిరి నుంచి అయితే మనకి ఇది రావడం జరిగింది। టిట్కోయలకు సంబంధించి పేదల గోళ్ళు నిర్లక్ష్యానికి ఆనవాళ్ళు అంటూ మనకి ఇక్కడ ఆర్టికల్ తేవడం జరిగింది। ఇది మనకి దక్కక ముందే శిథిలావస్థకు చేరుకుంటున్న ఇల్లు, తుప్పు పట్టిపోతున్న నిర్మాణ సామాగ్రి। ఇక్కడ మీరు చిత్రంలో చూడొచ్చు అపార్ట్మెంట్లో కుంగిపోయిన ఫ్లోరింగ్, ఫ్లోరింగ్ కింద చేశారు మిడిల్లో ఉండే ఫ్లోరింగ్ని, అది మొత్తం కూడా కింద దిగిపోయి శుభ్రం కొట్టుకుపోయినట్టు అయిపోయింది। ఇక్కడ యువతల పక్కన మీరు రైట్ సైడ్ చూసినట్లయితే అసంపూర్తిగా నిలిచిపోయిన G+3 ఇళ్ల సముదాయాలు, ఈ కాంప్లెక్స్ని మొత్తం కూడా కంప్లీట్ అయితే అవినాయి కానీ ఫైనల్గా ఫైనల్ టచ్ అనేది ఇంకా వీళ్ళకి అయితే ఇవ్వడం ఇవ్వలేదు, వాటిని అలాగే వదిలేశారు। ఇక్కడ కనిగిరిలో 3000 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేయగా 912 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు। 3 కేటగిరీలుగా ఫ్లాట్లు ఏర్పాటు చేయడం అయితే జరిగింది। ఇక్కడ అమౌంట్ కూడా మనకి ఇక్కడ 550,000 లక్ష రూపాయలు చెల్లించిన వరకు ఫ్లాట్లు మంజూరు చేశారు। అన్ని హంగులతో నిర్మాణాలు చేపట్టారు। వంటగది, హాలు, పడక గదులు, మరుగుదొడ్లు, కబోర్డులు, టైల్స్, దాన్ని వాటాతో పాటు ప్రభుత్వ రాయితీ పోను, మిగిలిన సొమ్ముకు బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తారు। ఇది అందరికీ తెలిసిందే। అయితే ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా నాశనం అయిపోతున్నాయని ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవి రావడం జరిగింది। ఇక మిగిలిన చూస్తే త్వరలోనే అందజేస్తామంటూ మనకి ఇక్కడ నగర కమిషనర్ అయితే మనకి ఇక్కడ నారాయణరావు గారు అయితే తెలియజేస్తున్నారు। G+3 ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయింది, అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసి త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తాం, ఇప్పటికే అంగీకార పత్రాలు కూడా ఇచ్చాం, 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ఇస్తున్నాం, గతంలో వీటికి లబ్ధిదారుల నుంచి తీసుకున్న 500 వెనక్కి ఇస్తున్నాం, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు వారికి సొంతంగా నగదు చెల్లిస్తే వెంటనే ఇల్లు కేటాయిస్తాం, లేదా మెప్మా ద్వారా బ్యాంకులో రుణం ఇప్పించి వారికి ఇల్లు కేటాయిస్తాం। చూసారు ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారో, అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ నుంచి కట్టే అమౌంట్ ఏదైతే ఉందో 360,000 అది ఇచ్చేస్తే ఇల్లు కేటాయించేస్తారంట, లేదంటే మెప్మా నుంచి అయితే బ్యాంకు ద్వారా రుణం అనేది ఇప్పించడం జరుగుతుందంట। ఇక మనకి విశాఖపట్నం నుంచి రిజర్వేషన్ల ఆధారంగా మనకి టిట్కో ఇల్లు కేటాయించాలని మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది। ఇవి చూస్తే ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలను రిజర్వేషన్ల ఆధారంగా కేటాయించాలని, దళితులకు ఇచ్చే గృహాలకు ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు కేటాయించాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి బి వెంకటరామ్ని డిమాండ్ చేశారు। గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో 54,000 మంది బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన స్థలాలపై కేసులు ఉపసంహరింపజేసి ఉద్దేశపూర్వకంగా కుల వివక్షను న్యాయస్థానాలు రాజ్యాంగ స్ఫూర్తి కోణంలో చూసి కోర్టు స్టే ఎత్తివేయాలని కోరారు। ఆందోళనలో దళిత సంఘాల నాయకులు కూడా పాల్గొనడం అయితే జరిగింది। చూశారు కదా మనకి వైజాగ్లో ఏమవుతుందంటే రిజర్వేషన్ ప్రకారం ఇక్కడ ఇల్లు అనేవి కేటాయించాలి, ఇక అర్హులను వదిలి అనర్హులకు ఇల్లు ఇస్తారా అంటూ మనకి ఇది కొత్తపల్లి నుంచి అయితే రావడం జరిగింది। కొత్తపల్లి మండలంలోని కొమరగిరిలో అర్హులను తొలగించి అనర్హులకు ఇల్లు కేటాయించారని స్థానికులు ఆరోపించారు। దీనిపై కలెక్టర్ మురళీధర్ రెడ్డికి వినతిపత్రం అయితే అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటే స్థానికంగా అమలు కావట్లేదన్నారు, తొలుత నిరుపేదలకు కేటాయిస్తూ ఆన్లైన్ చేశారని, ఇటీవల వీఆర్ఓ వచ్చి వివిధ కారణాలు చెబుతూ అర్హులు కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, చాలా అవకతవకలు జరిగాయన్నారు। ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।